KBKS education topics కి స్వాగతం. ఈ రోజు మనం TN సెషన్ గారి గురించి చెప్పుకుందాం. TN సెషన్ గారు అంటే ఎన్నికల సంస్కర్తగా పేరు గాంచిన వ్యక్తి. ఎన్నికల సంస్కర్తగా అంటే ఆయన మన దేశంలో ఎన్నికల విషయంలో పూర్తిగా ఎన్నో రకాల మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి. మన దేశంలో రాజకీయ నాయకులు వాళ్ళ ఆర్థిక విషయాలన్నీ బయటికి చెప్పాలి, ఇలా అలాగే మద్యము, డబ్బు పంపిణీ, ఇలా అలాంటి ఎన్నో కండిషన్స్ అనేవి ఆయనే తీసుకొని వచ్చారు. సో వాటికి సంబంధించిన విషయాలన్నీ మనం చెప్పుకుందాం, అలాగే ఆయన జీవితం మొత్తం గురించి కూడా చెప్పుకుందాం. కేవలం ఆయన ఎన్నికల సంస్కర్త మాత్రమే కాదు, అంటే ఎన్నికల ఎలక్షన్ కమిషనర్గా మాత్రమే వర్క్ చేయలేదు, అంతకుముందు ఎన్నో విభాగాల్లో పనిచేశారు. అంటే ఆయన ఐఏఎస్ చేశారు కాబట్టి ఆయన ఎన్నో విభాగాల్లో పనిచేసిన వ్యక్తి. ఈరోజు టీఎన్ సేషన్ గారి గురించి మనం చెప్పుకోవడానికి ముఖ్య కారణం, ఆయన రీసెంట్గా 10th November 2019 చనిపోయారు. అంటే 10th November 2019 ఈ సంవత్సరమే చనిపోయారు. సో ఆయన గురించి చెప్పుకోవాల్సిన అవసరం మనకుంది. టీఎన్ సేషన్ గారి పూర్తి పేరు తిరునెల్ల నారాయణ అయ్యర్ సేషన్. 10th December 1932 టీఎన్ సేషన్ గారు జన్మించారు. అప్పట్లో మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న పలక్కడ్ ప్రస్తుతం కేరళలో ఉంది, అక్కడ ఆయన జన్మించారు. టీఎన్ సేషన్ గారు 18th క్యాబినెట్ సెక్రటరీగా పనిచేశారు, అది 1989 రాజీవ్ గాంధీ హయాంలో పనిచేశారు. ఆ తర్వాత 1990 నుంచి 1996 వరకు 10th చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా పనిచేశారు. 10th చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా పనిచేసిన తర్వాత ఆయన ప్రభుత్వ సేవకి గుర్తింపుగా ఆయనకి రామన్ మ్యాగసేసే అవార్డుని బహుకరించారు. టీఎన్ సేషన్ గారు తన 6 తోబుట్టు ఊళ్ళో అందరికంటే చిన్నవాడు. అలాగే వాళ్ళ నాన్నగారు వచ్చేసి జిల్లా కోర్టులో న్యాయవాదిగా పనిచేసేవారు. తర్వాత తన పాఠశాల విద్య మొత్తం బేసల్ ఎవాంజలికల్ మిషనరీ సెకండరీ స్కూల్లో పూర్తి చేశారు. దాని తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేసి గవర్నమెంట్ విక్టోరియా కాలేజీలో పూర్తి చేశారు. నెక్స్ట్ ఆయన మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో బిఎస్సి ఫిజిక్స్ చేశారు, బిఎస్సి ఫిజిక్స్ ఆనర్స్ చేశారు. అదే కాలేజీలో 1950 నుంచి 1952 మధ్యలో అక్కడే తన టీచింగ్ కూడా చేశారు. 1953 కాలేజీ వదిలేసి ఐపీఎస్ ఎగ్జామ్ పూర్తి చేసేసారు. సో ఐపీఎస్ ఎగ్జామ్ పూర్తి చేశారు, అక్కడ సెలెక్ట్ కూడా అయ్యారు, కానీ ఆయన అక్కడ జాయిన్ కాలేదు. సో ఎందుకంటే ఆయనకి ఐపీఎస్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు. తర్వాత మళ్ళీ 1954 ఐఏఎస్ పూర్తి చేసేసారు. 1955 తమిళనాడు క్యాడర్లో ట్రైనీగా చేరారు. ఆ సమయంలో మొట్టమొదటిసారిగా కోయంబత్తూరులో అసిస్టెంట్ కలెక్టర్గా ట్రైనీగా చేరారు. దాని తర్వాత డిండుగల్లో సబ్ కలెక్టర్గా అపాయింట్ అయ్యారు. తర్వాత మళ్ళీ మద్రాసులో గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలకి అమలు చేయడానికి డిప్యూటీ సెక్రటరీగా నియమించారు మద్రాస్ స్టేట్. అంటే 1955 అంటే ఆ టయానికి మనం ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కలిసి ఉండేది, అప్పుడు అది మద్రాస్ స్టేట్ అని అంటారు. ఇదంతా మద్రాస్ స్టేట్లో ఉన్నప్పుడు జరిగింది. తర్వాత 1958 నుంచి 1962 వరకు పంచాయతీల పరిపాలనకి అడ్మినిస్ట్రేటర్గా వర్క్ చేసేవారు అన్నమాట. 1962 ట్రాన్స్పోర్ట్ వింగ్ మొత్తానికి ఈయన ఇన్ఛార్జ్గా ఉండేవాళ్ళు, దట్ మీన్స్ ఈజ్ ద డైరెక్టర్ ఆఫ్ ద ట్రాన్స్పోర్ట్ వింగ్. అండ్ నెక్స్ట్ 1964 మదురై డిస్ట్రిక్ట్కి మొట్టమొదటిసారిగా కలెక్టర్ అయ్యారు. కలెక్టర్గా మొట్టమొదటిసారి ఏ డిస్ట్రిక్ట్ చేశారంటే మదురై డిస్ట్రిక్ట్కి చేశారు. 2.5 సంవత్సరాల తర్వాత హార్వర్డ్ యూనివర్సిటీలో మాస్టర్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిగ్రీ చేశారు. అంటే 2.5 సంవత్సరాల తర్వాత ఆయన కలెక్టర్ ఆపేసి మాస్టర్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదువుకోవడానికి హార్వర్డ్ యూనివర్సిటీ వెళ్ళి అక్కడ డిగ్రీ సంపాదించారు. అండ్ నెక్స్ట్ 1969 మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఆయన్ని అటామిక్ ఎనర్జీ కమిషన్కి సెక్రటరీ చేశారు, అటామిక్ ఎనర్జీ చేశారు. అలాగే 1972 నుంచి 1976 మధ్య డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్కి సెక్రటరీగా పనిచేశారు. 1976 మళ్ళీ తమిళనాడులో స్టేట్ సెక్రటరీ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ అగ్రికల్చర్లో పనిచేశారు. అప్పుడు ముఖ్యమంత్రితో విభేదాలతో రాజీనామా చేశారు. సో ముఖ్యమంత్రి గారితో విభేదాలతో రాజీనామా చేశారు కదా, రాజీనామా చేశారన్నాను కదా, ఆ ముఖ్యమంత్రి కరుణానిధి గారు ఆ సమయంలో.
తర్వాత దేశంలో ప్రెసిడెన్షియల్ రూల్ పెట్టారు, అంటే ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ రూల్ పెట్టారు కదా, ఆ తర్వాత ఎమర్జెన్సీ రూల్ పెట్టారు. ఆ ఎమర్జెన్సీ రూల్ టైంలో రూల్ టైంలోనే 1976 తర్వాత ఎమర్జెన్సీ రూల్ టైంలో ఓఎన్జీసీకి ఆయన హెడ్గా వ్యవహరించారు. ఓఎన్జీసీ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్కి హెడ్గా వ్యవహరించారు. ఆ తర్వాత వచ్చేసి 1980 నుంచి 85 మధ్యలో మినిస్ట్రీ ఆఫ్ స్పేస్కి వచ్చేసి ఆయన సెక్రటరీగా, అలాగే మళ్ళీ 1985 నుంచి 88కి మధ్యలో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్కి హెడ్గా వ్యవహరించారు. నర్మదా నదికి తెహ్రీ డ్యామ్ అని సర్దార్ సరోవర్ డ్యామ్ అని మనం ఇప్పుడు ఉన్నాయి, కానీ అవి కట్టే సమయంలో ఈ రెండు డ్యామ్స్ని కట్టడానికి ఆయన వ్యతిరేకించారు. ఎందుకు వ్యతిరేకించారంటే ముఖ్యంగా అవి అప్పట్లో పర్యావరణానికి హాని చేసేవి, పైగా అప్పట్లో ప్రజలు విపరీతంగా యాజిటేషన్ చేశారు. ముఖ్యంగా సర్దార్ సరోవర్ డ్యామ్ కట్టేటప్పుడు అది కట్టద్దని చెప్పి విపరీతంగా యాజిటేషన్ అనేది జరిగింది. అది నర్మదా బచావో ఆందోళన అని చెప్పి చాలా పెద్ద కార్యక్రమం, దానికి టిఎన్ శేషన్ గారు దానికి సపోర్ట్ ఇచ్చారు అప్పట్లో. సో దాని తర్వాత వచ్చేసి 1989లో సెక్రటరీ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ, దేశంలో ఇంటర్నల్ సెక్యూరిటీకి సెక్రటరీగా వ్యవహరించారు 1989లో. సో దానికన్నా ముందు 1988లో యాక్చువల్లీ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి కూడా సెక్రటరీగా వర్క్ చేశారు. దాని తర్వాత 1989లో ఇంటర్నల్ సెక్యూరిటీకి సెక్రటరీగా వర్క్ చేశారు. దాని తర్వాతే రాజీవ్ గాంధీ గారు తన హయాంలో క్యాబినెట్ సెక్రటరీ హోదాను కల్పించారు. సో 1989లో క్యాబినెట్ సెక్రటరీ హోదాను కల్పించారు. అదే సమయంలో ఆయన ప్లానింగ్ కమిషన్కి మెంబర్గా ఉన్నారు, ప్రణాళిక సంఘానికి సభ్యుడిగా కూడా ఉన్నారు. చివరికి 1990 12th డిసెంబర్న ఆయన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయ్యారు. 11th డిసెంబర్ 1996 వరకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా కొనసాగారు. ఈ ఎన్నికల ముఖ చిత్రాన్ని మొత్తాన్ని మార్చివేసిన ఘనత శేషన్ గారికే దక్కుతుంది. ఇంకోటి ఏంటంటే, ఆయన సుమారుగా 100కు పైగా ఎన్నికల సమయంలో జరిగిన దుర్వినియోగాలను మొదట్లోనే కనుగొన్నారు. తద్వారా ఎన్నికల్లో ఎన్నో సంస్కరణలు చేయాలనుకున్నారు. సో ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఈయన అందుకనే తీసుకొని వచ్చారు. ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్లో ముఖ్యంగా ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారో, ఆ పోటీ చేసేవాళ్ళు వాళ్ళ ఆస్తి వివరాలు, వాళ్ళ ఆదాయ మార్గాలు, వాళ్ళ వ్యయ మార్గాలు మొత్తాన్ని ఖచ్చితంగా చూపించాలని చెప్పి రూల్స్ పెట్టారు. సో అలా ఆదాయ వ్యయాలు సరిగ్గా సమర్పించకపోవటం వల్ల 1993 ఎన్నికల్లో 1488 మంది ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా ఆపారు. వాళ్ళ ఆస్తి వివరాలు, ఆ క్యాండిడేట్స్ వాళ్ళు అవన్నీ సమర్పించినా కూడా వాటిల్లో ఉన్న లొసుగుల్ని గమనించి ఆర్థిక నేరాలకు సంబంధించిన ఏమైనా ఉంటే 14,000 మందిని కూడా అనర్హులుగా ప్రకటించారు. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి వ్యక్తి తను ఖర్చు పెట్టాల్సింది దాంట్లో లిమిట్ పెట్టారు. 25 లక్షలకు మించి నిజానికి ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి వీలు లేదు. ఇది ఒకప్పుడు ఉన్న లిమిట్, ఈ లిమిట్ని క్రాస్ చేస్తున్నారు కానీ నిజానికి ఆ లిమిట్ ఇప్పటికీ ఉంది. ఈ లిమిట్ని ఫస్ట్ తీసుకొని వచ్చింది శేషన్ గారే. ఆ తర్వాత ఎలక్షన్ ఆఫీషియల్స్ ఎవరైనా సరే వేరే రాష్ట్రాల నుంచి కానీ వేరే ప్రాంతాలు వేరే జిల్లాల నుంచి మాత్రమే వచ్చి వర్క్ చేయాలి. ఆ జిల్లాకి సంబంధించిన వాళ్ళు, ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు వచ్చి వర్క్ చేయడానికి వీల్లేదు, వేరే ప్రాంతాల నుంచి వచ్చి వర్క్ చేయాలి. ఈ రూల్ కూడా అప్పుడే వచ్చింది. ఎవరైనా సరే ఎలక్షన్లో పోటీ చేసే వ్యక్తులు ప్రభుత్వ నిధులు యూజ్ చేయడానికి వీల్లేదు, వారి సొంత నిధులతోటే వాళ్ళు పోటీ చేసి వాళ్ళు గెలవాల్సిందే, తప్పితే ప్రభుత్వ నిధులను ఎట్టి పరిస్థితుల్లో యూజ్ చేయడానికి వీల్లేదు. 1993 ప్రభుత్వ నిధులను వాడి గెలిచిన సందర్భాలు ఎక్కువగా ఉండేవి. ఆ తర్వాత ప్రభుత్వ నిధులు వాడకూడదని ప్రత్యేకించి రూల్స్ అనేవి వచ్చాయి. కులం ఆధారంగా కానీ మతం ఆధారంగా కానీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఆ ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తి యొక్క క్యాండిడేచర్ని రద్దు చేస్తారు. అలాగే చర్చిల్లో కానీ ఆలయాల్లో కానీ
మసీదుల్లో కానీ రాజకీయ ప్రసంగాలు ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు. ఒకవేళ జరిగినా వాళ్ళ మీద నిషేధాలు తీసుకొస్తారు. రాత్రి 8 గంటలకల్లా లౌడ్ స్పీకర్స్ని ఆఫ్ లౌడ్ స్పీకర్స్ తోటి ఎక్కడైనా క్యాంప్ ప్రచారాలు జరుగుతుంటే ఆ ప్రచారాలు రాత్రి 8 గంటలకల్లా ఆపేయాలి. లౌడ్ స్పీకర్స్ అనేది యూజ్ చేయకూడదు. అలాగే హై వాల్యూమ్ మ్యూజిక్ని కూడా ఏదైనా పాటలు అలాంటివి ఉన్నా సరే అవి కూడా యూజ్ చేయడానికి వీలు లేదు. ఎన్నికల్లో డబ్బు పంపిణీ కానీ మద్యం పంపిణీ కానీ జరిగినట్లయితే వారికి కూడా కఠిన శిక్ష అనేది విధించడం జరిగింది. దీన్ని కూడా టీఎన్ సెషన్ గారే తీసుకుని వచ్చారు. అది 1990 నుంచి అమలు చేయబడటం జరిగింది. ఇలాంటి నియమాల వల్ల మన ఎన్నికల వ్యవస్థ చాలా వరకు కట్టుదిట్టంగా తయారైంది. 1996లో ఈ నియమావళి కట్టుదిట్టంగా చేసినందుకు ఆయనకి ప్రభుత్వ సేవకు గుర్తింపుగా రామన్ మ్యాగసేసే అవార్డు 1996లో ఆయనకు వచ్చింది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి వారి భార్య గురించి మనం చెప్పుకోలేదు. వారి భార్య పేరు జయలక్ష్మి శేషన్. 1959లో వివాహం చేసుకున్నారు. ఆమె కూడా 2018లో మరణించారు. టిఎన్ శేషన్ గారికి చాలా భాషలు వచ్చు. తమిళం, మలయాళం, సాంస్క్రిట్, ఇంగ్లీష్, హిందీ, కన్నడ, మరాఠీ, గుజరాతీ భాషలు మొత్తం అన్నీ వచ్చు. సో టిఎన్ శేషన్ గారు ఎన్నికల సంస్కర్తగా మీరు చాలా గొప్పగా వర్క్ చేశారన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను ఎప్పుడూ ఎన్నికలు అసలు నిర్వహించలేదు. నేను 2 సూత్రాలను వాడాను. 0 ఆలస్యము, 0 లోపము లేకుండా పనిచేయాలి అనుకున్నాను. ఆ పనికి తగ్గట్టుగానే నాకు ఈ రామన్ మ్యాగసేసే అవార్డు వచ్చింది అని చెప్పుకున్నారు. ఎన్నికలు ఆర్మీ కన్సైకల్లో జరగాలని చెప్పి ఆర్మీని ఖచ్చితంగా ఎన్నికల సమయంలో తీసుకొని దింపేవారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల విషయంలో చాలా కఠినంగా వ్యవహరించారు. ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు అంటే హత్యలు విపరీతంగా ఉండేవి. అలాంటి హత్యలు విపరీతంగా తగ్గుముఖం పట్టినాయి ఈ ఎలక్షన్ కోడ్స్ వల్ల. 1991లో సుమారుగా ఉత్తరప్రదేశ్ లక్నోలో 36 మంది చనిపోగా ఆ సంఖ్య మళ్ళీ 1993 అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు అసలు మొత్తం ఎలక్షన్స్ మొత్తంలో కేవలం 3 మాత్రమే చనిపోయారు. అంటే తగ్గుముఖం పట్టాయి. టిఎన్ శేషన్ గారి పనితనం గురించి తెలుసుకోవడానికి ఇది ఒక మచ్చు తొనక. టిఎన్ శేషన్ గారి బయోగ్రఫీ మొత్తం మనం ఇప్పుడు చెప్పుకున్నాము. సో ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ కూడా చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ లైక్. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ దిస్ వీడియో.